ఏదో పెట్టాడు మళ్ళీ లవ్ లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ అంటారా, అంటే సేమే కదా. అంటే కొంత ఇప్పుడు కొన్ని ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నాయి, నాకు అర్థం కాదు. అంటే దీని మీద ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా ఇంకో క్వశ్చన్ ఉంటే దాని గురించి చెప్తాను. మీరేం చేసుకుంటారా అలా జనరల్లీ ఇలా చెప్పగానే మీకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా. అరేంజ్ మ్యారేజ్లు వర్కౌట్ అవుతున్నాయి, లవ్ మ్యారేజ్లు కూడా వర్కౌట్ అవుతున్నాయి. ఒపీనియన్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటానేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని రిలేషన్స్ ఆర్ వాట్ ఎవర్ మనకున్న నాకున్న మెంటల్ కెపాసిటీకి ఈ అమ్మాయిని చూపించి అరేంజ్ అంటే ఓకే మేబీ టూ పీపుల్ క్యాన్ మీటప్ అండ్ సేయింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ అరేంజ్ దెమ్సెల్ఫ్స్ ఫర్ ఎ మ్యారేజ్ ఓకే దట్ మైట్ హ్యాపెన్. ఒక డౌట్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్పమంటారా మొన్న? ఇష్యూ ఏం కదా, ఆ రోజు వీడియో గురించి ఇష్యూ అనగానే చెప్పేస్తారు. అయితే ఏంటి, మొన్న న్యూసెన్స్ కి ఓపెన్ గా యాంకర్ ఏమడిగారంటే మేము ఏదో వచ్చిన ఆర్టికల్స్ చెప్తే సమాధానం చెప్పమని సరదాగా నవదీప్ గేనా అనే ఒక ఆర్టికల్ వచ్చింది అని చెప్పి రాశారు అని చెప్పారు. మీరు చాలా అంటే దానికి మీరేమి రియాక్ట్ అవ్వలేదు, నవ్వుకున్నారు, మీ ఫ్యాన్స్ అందరూ వేసుకున్నారు. మినిమం సెన్స్ లేకుండా ఇలాగ ఎలా అడుగుతారు, నవదీప్ కాబట్టి నవ్వాడు, వేరే వాడు అయితే కొట్టేవాడు, ఇలా అన్నమాట. చూసుకోండి మరి అడిగే ముందు. బట్ అందులో ఒక వ్యక్తి ఆన్సర్ ఇచ్చాడు, ఇన్ని అఫైర్స్ పెట్టుకుని ఇంకేది ఎలా ఏంటో మరి ఏంటి, అసలు లాజిక్ లే ఉండట్లేదు. లవ్ చెయ్యాలి, అందరూ ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమలో ఉండాలి. ఏదో ఒక దాని మీద అంటే అమ్మాయి కాదు, ఏదో ఒక టాపిక్ మీద ఒక ప్యాషన్తో ఒక ప్రేమతో మనం లవ్ లేకపోతే లైఫ్ లేదు. ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్, కాన్స్టెంట్లీ పీపుల్ హ్యావ్ టు బీ ఇన్ లవ్. ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారు లవ్లో ఉన్నారు అని అడుగుతావా? ఇప్పుడు నేను ఎవరన్నా లవ్లో ఉన్నాను అడుగుతాను. సెక్స్ ఒపీనియన్ ఏంటి దీని మీద? అదే ఒపీనియన్, లవ్ అనగానప్పుడు అడిగారా, మీరు మ్యారేజ్ అన్నప్పుడు అడిగారా? బాగుంటుంది, బ్యూటిఫుల్ ఫీలింగ్, బాగుంటుందన్నా. అరే మీ టైమింగ్తో మీరు మేల్ అని చెప్తారు అవసరం అయితే. సెక్స్ వాడేది అరబ్ జోక్ ఉంటుంది కదా, సెక్స్ అంటే వాడు ఫీమేల్ మేల్ సమ్టైమ్స్ క్యామిల్ అలా ఉంటుంది. అదేదా వన్ నైట్ స్టాండ్ తీయండి, తీయండి మొత్తం తీయండి, అదే లైన్ ఉంది కదన్నా. వన్ నైట్ స్టాండ్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ టు కంప్లీట్ డిఫరెన్స్ కదా. అటు వన్ నైట్ స్టాండ్ అంటే ఒక రోజుతో మర్చిపోయేది. అవును కరెక్ట్, దాని డెఫినేషన్ చెప్పమంటున్నావా లేదా మీ ఒపీనియన్? లవ్ మౌలిగా నవదీప్ 2.0గా మీ ఒపీనియన్? మాకు మౌలిగా నవదీప్గా చెప్తా, మౌలిగా మౌలిగా మౌలి ఇవన్నీ విన్నావంటే మాట చెప్పదు నువ్వు, ఇచ్చోడా మౌలి దాగేలకు నువ్వు నాతో సర్ది పెట్టుకో. మీరు ఏదో క్లారిటీ ఇస్తానన్నారు ప్రేమ మీద సినిమా చూసిన తర్వాత. అవును చూశాక నువ్వు చూడకుండా నాకు ముందే చెప్పేయమంటే ఎట్లా బ్రదర్, ఎట్లంతా కుదరదు. వన్ నైట్ స్టాండ్ నా మీద నా ఒపీనియన్ జరుగుతాయి, పీపుల్ ఇఫ్ దేర్ ఓకే విత్ ఇట్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్స్ అ థింగ్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అంతే, కలవకపోయినా ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటూ ఉంటారు పాపం దూరం నుంచి. కష్టమే కొంచెం, కానీ చెయ్యొచ్చు దాంట్లో పెద్ద ఇసి ఏది ఇంపాసిబుల్ ఏం కాదు. ఇప్పుడు నాకు ఒకలాగా ఉండొచ్చు, నీకు ఒకలాగా ఉండొచ్చు, అది ఎవరి సిచ్యువేషన్, ఎవరి మెంటల్ కెపబిలిటీస్, మెంటల్ కెపాసిటీస్ మీద ఉన్న. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఓకే విత్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఆగండి ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్? లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.